దేవపూర్ విలేజ్ లో ఉండే వీర్రాజు అత్యాశకు పోయి తక్కువ ధరకే వస్తుందని కల్తీ నూనెతో పావు బాజీ తయారు చేసి అమ్ముతూ ఉంటాడు. కల్తీ నూనె వాడడం వల్ల వీర్రాజు దగ్గర పావు బాజీ చాలా టేస్టీగా ఉంటుంది. దాంతో పావు బాజీ తినే సంఖ్య పెరుగుతూ ఉంటుంది. అది చూసి వీర్రాజు సంతోషపడుతూ ధరను పెంచుతాడు. అయినా ఏ మాత్రం గిరాకీ తగ్గకుండా ఉంటుంది. దాంతో వీర్రాజు పొంగిపోతూ ఉంటాడు. అప్పుడు తనలో తాను, ఆహా, తక్కువ ధరకే వస్తున్న ఈ ఆయిల్లో ఏ మహత్యముందో తెలియదు కాని నేను చేస్తున్న పావు బాజీ చాలా రుచిగా ఉన్నట్టుంది. తినడానికి చాలా మంది వస్తున్నారు. ఇలాగే నా ఈ పావు బాజీ వ్యాపారం కొన్నాళ్ళు సాగితే నన్ను మించిన ధనవంతుడు ఈ ఊరిలోనే ఉండడు అనుకుంటూ మురిసిపోతూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు బాలు అనే పిల్లాడు స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్తూ దారిలో కనపడిన పావు బాజీని తినడానికి వీర్రాజు పావు బాజీ దగ్గరికి వస్తాడు. చెప్పు బాబు, ఏం కావాలి? టేస్టీగా ఉండే పావు బాజీ ఇవ్వు. తీసుకో బాబు, వేడివేడిగా రుచిరుచిగా ఉండే పావు బాజీ అంటూ బాలుకి అందిస్తాడు. బాలు కూడా హుషారుగా తింటాడు. డబ్బులిచ్చి అక్కడి నుంచి బాలు తన ఇంటికి వెళ్తాడు. హాల్లో బాలు, అమ్మ సుజాత, తండ్రి రాజయ్య కనిపిస్తారు. నాన్నా, నువ్వీరోజు పనికెళ్ళలేదా? లేదు బాబు, ఈరోజు పని దొరకలేదు, రేపు రమ్మన్నారు అని తండ్రి రాజయ్య చెప్తూ ఉండగా ఉన్నట్టుండి బాలు ఒక్కసారిగా వాంతులు చేసుకుంటాడు. బాత్రూంకి వెళ్తాడు. అలా నాలుగైదు సార్లు వెళ్తాడు. దాంతో నీరసంగా తయారైపోతాడు. ఏమాత్రం చలనం లేకుండా తయారైన బాలుని తీసుకుని అదే ఊరిలో ఉన్న బాగా తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అక్కడ డాక్టర్ బాలుని బెడ్ మీద పడుకోబెట్టి బాలుని చెక్ చేసి ట్రీట్మెంట్ మొదలు పెడతాడు. రెండు సూదులు వేస్తాడు. కాస్త డాక్టర్ కుదుటపడి తన కుర్చీలో కూర్చుంటాడు. బాలు, అమ్మా, నాన్న డాక్టర్ దగ్గరికి వచ్చారు. బాబు, డాక్టర్ బాబు, నా కొడుకు ఏం కాలేదు కదా? ఏం కాలేదు, ఏదో కల్తీ చేసిన ఫుడ్ తిన్నాడు. అది పడక ఇలా వాంతులు విరోచనాలు అయ్యాయి. అవి కూడా ఎక్కువగా కావడంతో బాగా నీరసంగా ఉన్నాడు. అందుకే బలానికి వాంతులు విరోచనాలు తగ్గడానికి సూదులిచ్చాను. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదులే. లేదు డాక్టర్ బాబు, మా వాడు ఎప్పుడూ బయట ఫుడ్ తినడు. ఇంట్లో వాళ్ళమ్మ చేసిన వంటల్నే ఎక్కువగా ఇష్టపడతాడు. ఇంటి దగ్గర చేసిన వంటల్నే తింటాడు. వాళ్ళమ్మ వాడి కోసం అన్ని చూసి ఉప్పు కారం తగ్గించి చేస్తుంది. ఏది ఏమైనా కల్తీ చేసిన ఫుడ్ మాత్రమే తిన్నాడు. కొంచెం తెలివచ్చాక బయట ఎక్కడ ఏం తిన్నాడో కనుక్కోండి. అప్పుడు నేను ఎందుకు చెప్తున్నాననేది తెలుస్తుంది. తప్పకుండా డాక్టర్, మా వాడికి సృహరాగాన్ని తెలుసుకుంటాను అని చెప్పి డాక్టర్ దగ్గర నుంచి పక్క రూంలో బాలు దగ్గరికి వెళ్తాడు. బాలు బెడ్ మీద పడుకుని ఉంటాడు. రెండు గంటలు గడిచిన తర్వాత కళ్ళు తెరిచిన కొడుకు బాలు దగ్గరికి వస్తారు. బాలు మాట్లాడుతూ ఉంటాడు. తండ్రి రాజయ్య అడగ్గాని రోడ్డు మీద ఉన్న పావుబాజీ తిన్నానని చెప్తాడు బాలు. దాంతో రోడ్డు పక్కన పావుబాజీ అమ్ముకుంటున్న వీర్రాజు దగ్గరికి రాజయ్య దంపతులు వస్తారు. చూడు వీర్రాజు, నువ్వు కల్తీ చేసిన పావుబాజీ తిని నా కొడుకు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఇక్కడ నువ్వు నీ పావుబాజీ వ్యాపారం చేయడానికి వీల్లేదు. లేదు లేదు, నేను అలాంటిదేమీ చేయలేదు, నన్ను నమ్మండి. వీర్రాజు బతిమాలి పావుబాజీ కొట్టు మూసేసి ఇంటికి వెళ్తాడు. ఆ రోజు రాత్రి ఉన్నది లేనిది తినేసి మంచంలో పడుకుంటాడు. సాయిబాబా భక్తుడైన వీర్రాజుకు సాయిబాబా కల్లోకి వచ్చాడు. వీర్రాజు, నువ్వు చేస్తున్న కల్తీ వ్యాపారం అంత మంచిది కాదు. అది తిని ఈరోజు బాలు అనే పిల్లాడు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నాడు. నా భక్తుడివి కాబట్టి ఈ తప్పును మన్నిస్తున్నాను. నువ్వు తయారు చేసిన నీ పావుబాజీని నీ పిల్లలకి ఎందుకు పెట్టలేదు అని వీర్రాజును అడుగుతాడు సాయిబాబా. అప్పుడు వీర్రాజు ఏం మాట్లాడకుండా మౌనంగా తలదించుకుంటాడు. నీ పిల్లల ప్రాణాలు నీకెంత ముఖ్యమో వాళ్ల పిల్లల ప్రాణాలు వాళ్లకు అంతే ముఖ్యం కదా. అవును బాబా, తల్లిదండ్రులు బ్రతికేదే పిల్లల కోసం. పిల్లల భవిష్యత్తు బాగుండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఇక మీదట కల్తీ చెయ్యను. నువ్వు ఇక్కడి నుంచి పావుబాజీ కల్తీ చేయకుండా చెయ్యి. అలాగే ధర తగ్గించుకుంటే ఇంకా మంచిది. అప్పుడే నీకు అంత శుభం కలుగుతుంది అని చెప్పి సాయిబాబా మాయమైపోతాడు. ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తాడు వీర్రాజు. తను తన ఇంట్లో ఉన్న విషయం గుర్తుకొస్తుంది. పక్కనే పడుకుని ఉన్న కొడుకు భార్యను చూస్తాడు. తనకు వచ్చింది ఒక కళ అని, ఆ కళలో సాయిబాబా చెప్పినట్టుగా చేస్తే బాగుంటుందని వీర్రాజు అనుకుంటాడు. తను బుద్ధి తెచ్చుకొని ఇక ఆ రోజు నుంచి కల్తీ ఆయిల్ వాడకుండా కమ్మని గుమగుమలాడే సువాసనలతో
పావుబాజీ తయారు చేస్తూ ఉంటాడు. పావుబాజీ మీద ఇష్టంతో తినేందుకు వస్తారు బాలు, అతని తల్లిదండ్రులు రాజయ్య, సుజాతలు. వీరాజు దగ్గర కల్తీ లేని పావుబాజీ తినేసి మెచ్చుకుంటారు. దాంతో నిజాయితీగా స్వచ్ఛమైన మనసుతో ఏ పని చేసినా విజయం సాధిస్తామనే విషయాన్ని అర్థమయ్యేలా చేసినందుకు తన మనసులోనే సాయిబాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటాడు. ఇక అప్పట్నుంచి వీరాజు తన పెట్టిన పావుబాజీ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలు అన్నట్టుగా సాగేది. అతను సంతోషపడుతూ భార్యాపిల్లలతో సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. అనగనక పిఠాపురం అనే ఊరిలో రామలక్ష్మి అని ఒక ఆముంది. ఆమెకు చిట్టి అనే పాపుంది. వాళ్ళిద్దరూ ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. పాపం రామలక్ష్మి భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పట్నుండి పాపను తనే పెంచి పోషిస్తుంది రామలక్ష్మి. రామలక్ష్మికి ఒక దోసల బండుంది. రోజు దోసలు వ్యాపారం చేసి వచ్చిన డబ్బుతో చిట్టిని చదివిస్తుంది. మొదటి కస్టమర్ వచ్చి, అమ్మా నాకొక ఉల్లే దోశ ఇవ్వు. అలాగేనండి, ఇదిగో తీసుకోండి అని ఉల్లే దోశ ఇస్తుంది. ఇక రెండవ కస్టమర్, నాకొక చీజ్ దోశ ఇవ్వమ్మా. ఇదిగోండి చీజ్ దోశ. నాకు ఒక క్యారెట్ దోశ కావాలి. హా, ఇదిగోండి బాబు. ఇలా దోశల వ్యాపారం చేస్తూ వచ్చిన డబ్బుతో చిట్టిని చదివిస్తూ ఉండేది రామలక్ష్మి. చిట్టి, ఇవాళ నీకోసం ఏం తెచ్చానో చూడు అని అంటుంది రామలక్ష్మి. ఏం తెచ్చావమ్మా? ఒక సాయిబాబా బొమ్మని తీసి ఇస్తుంది. చిట్టి, ఎప్పుడూ బాబాని నీ దగ్గరే ఉంచుకోవాలి. మనకి ఏ కష్టం వచ్చినా బాబాని చూసుకుంటాడు. అలాగే అమ్మా. చిట్టి ప్రతిరోజు సాయిబాబాకి పూజ చేసేది. ఒకరోజు చిట్టి స్కూల్ నుంచి ఇంటికొస్తూ ఉంటుంది. అక్కడ ఒక కుక్క పిల్లకి దెబ్బ తగిలి కదల్లేక అరుస్తూ ఉంటుంది. చిట్టి వెళ్ళి పాప మా కుక్క పిల్లకి కట్టు కట్టి ఆ కుక్క పిల్లని తీసుకెళ్ళి బాబా గుడి దగ్గర దింపేసి వస్తుంది. అలా సాయంత్రం ఇంటికొచ్చి ఆడుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి కూడా అప్పుడే ఇంటికొస్తుంది. చిట్టి, రేపొద్దున్నే త్వరగా లేచి స్నానం చేసి రెడీగా ఉండు తల్లి, సాయిబాబా గుడికి వెళ్దాం. నేను ఇందాక గుడికి వెళ్ళేసొచ్చానమ్మా. దారిలో పాపం ఒక కుక్క పిల్లకు దెబ్బ తగిలి అరుస్తుంటే దానికి కట్టు కట్టి బాబా దగ్గర వదిలొచ్చాను. మంచి పని చేశావు చిట్టి. ఎవరైనా కష్టంలో ఉంటే ఎప్పుడూ ఇలాగే సహాయం చేస్తూ ఉండాలి నువ్వు. అలాగే అమ్మా. పొద్దున్నే లేచి రామలక్ష్మి చిట్టిని తీసుకుని సాయిబాబా గుడికి వెళ్తుంది. బాబా పూజ అయ్యాక, చిట్టి నువ్వు కాసేపు ఇక్కడే ఉండు తల్లి, నేనిప్పుడే వస్తాను. అలాగే అమ్మా, నేను సాయిబాబాకి కబుర్లు చెప్తూ ఉంటాను, నువ్వు వెళ్ళిరా అమ్మా. రామలక్ష్మి చిట్టిని సాయిబాబా దగ్గర వదిలిపెట్టి హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ డాక్టర్లు చెప్తారు, చెప్పడానికి మాటలు రావడం లేదమ్మా, కానీ నువ్వు ఎక్కువ రోజులు బ్రతకలేవు, నీ క్యాన్సర్ చివరి స్టేజ్కి వచ్చేసింది అని అంటాడు డాక్టర్. అందుకు రామలక్ష్మి ఏడుస్తూ చిట్టి దగ్గరికి వస్తుంది. అప్పుడు చిట్టి, ఏమైందమ్మా, బాధపడుతున్నా? అందుకు రామలక్ష్మి, ఏం లేదు తల్లి, ఏం లేదు, ఉండు, బాబాకు నమస్కారం చేసుకుని వస్తాను. గుడి లోపలికి వెళ్తుంది రామలక్ష్మి. సాయిబాబా, నేను ఇంకా ఎన్ని రోజులు బ్రతకను, నేను చనిపోతున్నా అని నాకు భయం లేదు, కానీ చిట్టి అనాథైపోతుంది. నేను చచ్చిపోతే చిట్టికి ఇంకా ఎవ్వరూ లేరు, నువ్వే చూసుకోవాలి సాయిబాబా అని ఏడుస్తూ నమస్కారం చేసుకుని వస్తుంది. కొన్ని రోజులు గడిచాక చిట్టి స్కూల్ నుంచి వచ్చేటప్పటికీ రామలక్ష్మి ఇంట్లో నిద్రపోతూ ఉంటుంది. అమ్మా నేనొచ్చేశాను, లే అమ్మా, సాయిబాబా దగ్గరికి వెళ్దాము. రామలక్ష్మి లేవలేదు. అమ్మా లే అమ్మా. ఎంత లేపినా రామలక్ష్మి లేవదు. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా లే అమ్మా, నాకు భయంగా ఉంది, అమ్మా లే అమ్మా లే అమ్మా అమ్మా లే అని ఏడుస్తూ ఉంటుంది. చిట్టి ఏడుస్తుందని పక్కింటి వాళ్ళు వచ్చి చూస్తారు. పాపం రామలక్ష్మి చనిపోతుంది. పక్కింటామె, అమ్మా చిట్టి మీ అమ్మ చనిపోయిందమ్మా అని బాధగా చెప్తుంది. ఏడుస్తూనే ఉంటుంది చిట్టి. చుట్టుపక్కల వాళ్ళు వచ్చి రామలక్ష్మికి దహన సంస్కారాలు చేస్తారు. ఆ రోజుటి నుండి చిట్టి అనాథైపోతుంది. పక్కింటి వాళ్ళు జాలితో అన్నం పెట్టినా తినేది కాదు, ఏడుస్తూనే ఉండేది. ఏ పని చేసినా
చిట్టికి అమ్మే గుర్తుకొచ్చేది. గుర్తుకొచ్చిన ప్రతిసారి అమ్మ లేదు అని ఇంకా ఏడుపొచ్చేది చిట్టికి. అలా 4 రోజులు పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేదు చిట్టి. అమ్మ కోసం ఏడుస్తూనే ఉంది. ఏచి ఏచి కళ్ళు తిరిగి పడిపోయింది. చాలాసేపటికి చిట్టికి అమ్మ ఒళ్ళో పడుకున్నట్టు అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు చిట్టిని సాయిబాబా ఒళ్ళో పడుకోబెట్టుకుని ఉంటాడు. బాబా, నీ ఒళ్ళో పడుకుంటే అమ్మ ఒళ్ళో ఉన్నట్టే ఉంది బాబా. అమ్మ లేదని ఏమీ తినకుండా ఉంటే ఎలా చెప్పు? నేనున్నాను కదా నీకు, నా మాట వింటావు కదా? వింటాను బాబా. సాయిబాబా అక్కడున్న దోసల బండి దగ్గరికి తీసుకెళ్లి చిట్టికి దోసలు వేసి తినిపిస్తాడు. చిట్టి ఆకలి తీరుతుంది. బాబా, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు బాబా. నేను ఎక్కడికి వెళ్ళను తల్లి, ఎప్పుడూ నీతోనే ఉంటాను. ఇక ఆ రోజునుంచి సాయిబాబా అందరికీ ఒక మామూలు మనిషిలాగా కనిపిస్తూ దోసల బండి మీద వ్యాపారం చేస్తూ చిట్టిని బాగా చూసుకునేవాడు. చిట్టి కూడా హాయిగా బాబాతో ఆడుకుంటూ ఉండేది.